రాష్ట్రవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా నిర్వహించిన బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని కాంటినెంటల్ హోటల్లో సుపరిపాలన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అటల్ ఫౌండేషన్ తరపున అవార్డులు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, వారి కలను సాకారం చేసే దిశలో, ఎందుకంటే వారి యొక్క సిద్ధాంత వారసులుగా కొనసాగుతున్న మేము ఈ రాజకీయాల్లో, వాజ్పేయి గారి యొక్క జయంతిని గుడ్ గవర్నెన్స్ డేగా, సుపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వ పరంగా ఈరోజు జరుపుకోవడం కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ, వాజ్పేయి గారు పట్ల ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. వారు ఒక గొప్ప కవి, రచయిత, వారి వాక్చాతుర్యము, భాషా ప్రావీణ్యము, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఎంత ముందాగా వివరించేవారో వారి జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ నేను విద్యార్థి దశలో సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని విద్యార్థి అటల్ బిహారీ వాజ్పేయి ఎందరికో ఆదర్శనీయమని, దేశానికి విశేష సేవలు అందించారని ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాసనగర్లో గల ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి దేశానికి ఎన్నో సేవలందించారని కంది శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. భారతరత్న పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు, వారి సేవలని, జీవితాన్ని వారు దేశం కోసం త్యాగం చేసినటువంటి ఈ జీవితాన్ని వారిని స్మరించుకుంటూ వారి జయంతిని ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో అద్భుతంగా ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి కానీ, టెలిఫోన్ల సెల్ఫోన్ల విప్లవం కానీ, ఐటీ విప్లవం కానీ, వీటన్నిటికీ ఆద్యులు రోడ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికీ ఆద్యులు పరమ పూజ్య శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. 2 సీట్లతో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ, పూర్వపక్షమైనటువంటి భారతీయ జనసంఘ్, దాని స్థాపకుల్లో ప్రముఖులు, అట్లా స్థాపించినటువంటి జనసంఘ్ను మొరార్జీ దేశాయి గారి 1977లో పతనమైన తర్వాత, జనతా పార్టీ ప్రభుత్వం పతనమైన తర్వాత జనసంఘ్ను భారతీయ జనతా పార్టీగా మలచడంలో కీలక పాత్ర పోషించినటువంటి అద్వానీ గారితో కలిసి కీలక పాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘన నివాళులు. భారతరత్న పొందినటువంటి ఒక గొప్ప మహనీయుడు, వారి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని కాంటినెంటల్ హోటల్లో సుపరిపాలన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అటల్ ఫౌండేషన్ తరపున అవార్డులను ప్రదానం చేశారు. నేను ఒక వ్యాసం రాస్తూ ప్రధానమంత్రి గారిని, బాలయ్య గారిని మెచ్చుకున్నాను. ఇది ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయం. పోతే పోయింది ప్రభుత్వం, లేకపోతే మళ్ళీ ప్రజలు గెలిపించుకుంటారు అని చెప్పండి. అప్పుడు బాలయ్య గారు వెంటనే ఫోన్ చేశారు, మీరు ఫోన్ చేసేదాకా నాకు మనసట్లేదండి, నా వల్ల ప్రభుత్వం పడిపోయింది చెప్పిన భావిధంలో ఉన్నాను నేను. పెద్దాన్ని కూడా చెప్పలేదు ఏమని. మీరు ఇది రాశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది, మంచి పని చేశామని చెప్పాను. ఎంతటి ఉదాత్త హృదయం కావాలి, ఎంతటి ప్రజాస్వామ్య విలువలు కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి తన కుర్చీ పట్ల కంటే, ఇది సామాన్యమైన విషయం కాదు. అందున భారతదేశంలో అసలు అసాధారణమే. ఈ మధ్య అమెరికాలో చూస్తున్నాం, ఎన్నికలు ఓడిపోయాక గెలిచాను ఒక బొకేస్తారు ఒకటి. అమెరికన్ పార్లమెంట్ దండయాత్ర చేశారు వాళ్ళంతా కూడా. మన గొప్ప ప్రజాస్వామ్యం అనుకుంటున్న దేశాల్లో, గొప్ప సంస్కృతి నాగరికత ఉన్నాయనుకున్న దేశాల్లో అలా తగలడుతుంటే, ఇంత భేద దేశంలో, ఇంకా ప్రజాస్వామ్య సంస్కృతి పూర్తిగా వెళ్ళనుకున్న దేశంలో ఇంతటి ఉదాత్తమైనటువంటి నిర్ణయాలు చేయడం అనేది అసాధ్యం. సామాన్యులు సుపరిపాలనకు ఎందుకంటే నిర్దేశం అక్కర్లేదు. అందుకే ఆయన జన్మదిన సుపరిపాలన దినోత్సవం అనుకున్నాం. పూర్తిగా అర్హత ఆయనకున్నది. అదే నేను